హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోద్ ఇచోడ నెరిడిగొండ బజరహత్నూర్ మండలాల్లో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నేతలు బీజేపీ యూత్ మెంబర్స్ అధిక సంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. బోత్ నియోజకవర్గ కేంద్రంలో బాణసంచ మరి సంబరాలు చేసుకోవడానికి కారణం గత 6 నెలల కింద మన గౌరవ ఈటల రాజేందర్ గారు మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి మరి 6 నెలలు దాదాపు కావస్తున్నది. నిన్ననే మొన్న జరిగినటువంటి 2వ తారీఖు మొన్న 30 తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎన్నో ప్రలోభాల గురి చేసినా గానీ ఇక్కడ ప్రత్యేకంగా పోటీ అనేది బీజేపీ పార్టీ తరఫున ఈటల రాజేందర్ మరి కేసీఆర్కే మధ్య పోటీ ఉన్నది. కాబట్టి కేసీఆర్ను ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నిక తోటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలా. మరి ఏవైతే దళిత బంధని రైతుల గురించి ఎంతో మోసాలకు గురి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఈరోజు మరి హుజూరాబాద్ ప్రజలు తీర్పునిచ్చారు. ఈ తీర్పుతోనైనా కానీ ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానం తెచ్చుకొని మరి తెలివి తెచ్చుకొని మరి ఏవైతే అరాచకాలు సృష్టిస్తున్నారో అవన్నీ బంద్ చేయాలని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ధర్మం వైపే ఉన్నారు అవినీతి వైపు లేరనేది రుజువైంది. వాళ్ళు ఓటుకు 6000 వంచినా కానీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారనేది గమనించాలని ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చాలా. దళిత బంధు ప్రతి నియోజకవర్గంలో ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున రేపటి నుంచి పోరాటాలు కూడా చేస్తాం. అదేవిధంగా బీదల బంధు బీదలకు కూడా అందరికీ ఈ బంధు వర్తించే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ గౌరవ పార్లమెంట్ సభ్యుడు స్వయం బాబురావు గారి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారి నాయకత్వంలో జిల్లాలోని రేపు రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిచే విధంగా కార్యకర్తలందరం పాటు పడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.